ఒక్కసారి చెప్పండి సార్ ప్లీజ్. పరస్పరంగా పల్లవి ప్రశాంత్ ఏదైనా మిస్టేక్ ప్రవర్తించుంటే ఐఎమ్ సారీ నా తరఫున. ఒక్కటి అంటే అతనికి ఏం తెలియదండి, అతను మట్టి బిడ్డ, పోరాటం చేసి గెలిచి అలా తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ అయి ఇంత సాధించి ఆ లోపల ఆట ఆడేటప్పుడు నాకు తెలుసు ఎన్నో దెబ్బలు తాగించుకుని ఇక్కడ దెబ్బ తాకితే ఎదురు రూమ్ మీద అన్న ఇక్కడంతా నొత్తుంది నాకు ఏమైనా అయిద్దా అన్న అనేదాన్ని. అంటే లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి, నీకోసం ఎదురు చూస్తాను జనం. నేను వైల్డ్ కార్డ్ మీద వెళ్ళాను తమ్ముడు, నీకు మంచి పేరుంది, నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి, నేను నీతో నీకోసం పాట పాడతానికి వచ్చినా చెప్పిన. నేను లేకున్నా పర్వాలేదు తమ్ముడు, నేను పాటతో బతుకుతా బయట, కానీ నువ్వు ఆటతోనే బతకాలి బయటకు వచ్చి అని నేను అన్నా. సో ఇలా ఆట ఆ పాట నా పాట ఆయన ఆట ఆ టైటిల్ అదంతా కూడా ఇలా జైలు పాలైంది, చాలా బాధ అవుతుంది. సో బోలేశావాలి గారు జనం స్పందించి ఇప్పటికైనా సీఎం గారు ఈ విషయం తెలియజేయండి. అంటే అతను నాలెడ్జ్ ఈ విషయంలో లేదండి, ల్యాండ్ అండ్ ఆర్డర్ అని కూడా తెలియదు అతనికి. ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇస్తే జనం కోకలుగా వచ్చి అభిమానులు వచ్చారనుకుంటాను, ఇంతమంది ఓటేస్తే గెలిచిన అనే ఆనందంలో ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. తప్ప ఆయన ఏమో నేరం చేయలేదు, ఇది చేయలేదు. ఒకవేళ పోలీసు ఆ ల్యాండ్ అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెడితే అది నేను వాళ్ళని నేను గౌరవిస్తున్నా, వ్యవస్థను నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే వ్యవస్థ ఉండాలి, పోలీస్ వ్యవస్థ లేకపోతే ఇవాళ మనం లేవు. వాళ్ళు చాలా గొప్పోళ్ళు, నేను వాళ్ళని గౌరవిస్తాను. కాకపోతే మనం ఇంత మంచి టైటిల్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం అనేది కొంచెం బాధాకరం, జైలు పాలవ్వడం కొంచెం బాధపడుతున్నా. సారీ బాయ్. అన్న అన్న ఇంకా ఆర్టిస్టులు ఎందుకు రాలేదన్న? పోలీసావళి గారు స్ట్రాంగ్ గా ఉండండి సార్. మీరు కోల్పోకండి అన్న, ధైర్యం తెచ్చుకోండి. నేను అంటే కన్నా నాకు లోపల జరిగింది నాకు తెలుసు కదా, ఆయన ఎంత కష్టపడ్డాడు జనం కోసం, జనం నన్ను నమ్ముకున్నారు అని చెప్పి అతను. ఒక్కొక్కసారి ఏమైతే కూడా తెలియదు ఆటలో, అది నాకు తెలుసు. నేను జస్ట్ పాట పాడినా నాది నేను, బట్ ఆయన ఆట ఆడింది. అట్లాంటి ఆటను నమ్ముకుని వచ్చిన వ్యక్తికి జైలు పాలవుతే ఆ వ్యక్తి ఎంత మానసిక క్షోభ పడతాడు, అది నా బాధ. వచ్చిన హ్యాపీనెస్ కూడా లేకుండా కొంచెం కూడా. నేను బిగ్ బాస్లో ఎప్పుడన్నా కన్నీళ్ళు కార్చడం చూసిన, అర్థం చేసుకోండి. ఒక టైటిల్ గెలుచుకున్న వ్యక్తి జైలు పాలైతే అసలు అతనికి పిచ్చేస్తుంది. నేను చేసిన నేరం ఏంది? నేను ఏదైనా అర్థం బస్తద్దాలు బల కొట్టినా లేకపోతే కారద్దాలు బల కొట్టినా అది ఎప్పుడో చేసిండు, అది వాడిని అరెస్ట్ చేయాలి. తెలీదు అసలు ల్యాండ్ ఆర్డర్ అంటే ఏందో అతనికి తెలీదు, నేను చెప్తున్నా కదా అంత నాలెడ్జ్ లేదు అతను, అతనికి తెలియదు. అతనికి అతను దున్నుతాడు, నారేస్తాడు, ఏదైనా చేస్తాడు, డాక్టర్ దున్నుతాడు, ఆట ఆడంటే ఆట ఆడతాడు, పోరాటం చేస్తాడు, కింద పడతాడు, దెబ్బలు తాకించుకుంటాడు. నాకు తెలుసు కదా, నేను అతనితో ప్రయాణం చేసిన నాకు తెలుసు బిగ్ బాస్ హౌస్. అతని క్యాప్టెన్సీ తీసేస్తేనే నేను ఏడ్చిన లోపల, అలాంటి మనిషి నేను. అతనికంటే అంత నాలెడ్జ్ చేస్తే అతను లేదు, నేను చెప్తున్నా కదా. ఒకవేళ ప్రెస్ వాళ్ళు ఏమన్నా అతని వల్ల ఇబ్బంది పడతాం అంటే నేను క్షమాపణ కోరుకుంటాను. ఎస్, ఇది నిజం. పోలీస్ వ్యవస్థ కూడా నేను క్షమాపణ కోరుకుంటాను, పోలీస్ వ్యవస్థ. ఎస్, నిజం చెప్తున్నా. లవ్ యూ. ఆ వ్యవస్థ లేకపోతే మేము లేవు, మనం లేవు అన్నారు.